हेलो माँ मैं कौन हो रहा मामा मैंने रूम रहा रहा सारे हाँ नहीं का गुड न्यूज जबता तंदर है मामा జపాన్ భాషలో మెదడుని కిడ్నీ అంటారు నీకు జపాన్ భాష కూడా వస్తుందా మరి జపాన్ భాషలో కిడ్నీనే అంటారా సింపుల్ మామ్ బ్రెయిన్ అరే మామా నాకు డౌట్ రా చెప్పరా మనం మందు పోసాక వాటర్ పోస్తారు కదా మరి వాటర్ పోసిన మందు పోతే ఏమవుతుందిరా మంచి ప్రశ్న అడిగావురా చెప్తా పడుచు అయితే నువ్వు బర్లతోటి సాపు వేసినాక బర్లని తోలుతావా అంటే సాపు వేయక ముందే తోలుతావురా మరదడు సాపేసా తోలుతా మరి వరదడు సాపేయక ముందు తోలితే ఏమైంది మామ అలా ముందే ఇలా పెండలు ఉంటాయి రోచులు ఉంటాయి మళ్ళీ అందులో మళ్ళీ చిల్లర చిల్లర బుర్ర బుర్ర అవుతుంది కదా అందుకనే సాపేసంగానే బర్రలు తోలుతా ఇది కూడా అంతేరా ఫస్ట్ నీళ్లు పోసినాక మందు పోస్తే దాని కరెక్ట్ సెట్ కాదు అందుకే ఫస్ట్ మందు పోసినాక నీళ్లు పోస్తే దానికి లేవల్ అవుతుంది అప్పుడు కిక్ వస్తుంది పోయిరా ఇంతసేపు రా కళ్ళు ముందర పెట్టుకోండి పెద్ద మనసులో పెద్ద మనసులో ఫాలో కావాలి అందుకే ముందే మామా చేస్ అద్దా ఎట్లా మామా చేస్ ఇదేంద్ర ఇదేం కలుపుర గింత ఆడున్నది మామ నాది ఒకే మామ మామా నాకు ఇంకో డౌట్ రా తాయేముందే ఆడుగురు అన్ని అరే ఇప్పుడు చెప్పు ఏంటి చెప్పు ఎక్కడి నుంచి తెచ్చినవరా వస్తున్నది మామా మనం ఇప్పుడు జస్ట్ 5 మినిట్స్ బ్యాక్ తాగినాం మనకు దింపుతా అది ఒకటే చీరు మరి ఈ కళ్ళు బాటిల్లో ఎన్నో రోజు నుంచి ఉంటుంది దీనికి ఎందుకు రిమూవ్ అవుతలేదు చెప్పు చెప్పు ఐ వాంట్ సొల్యూషన్ చెప్పు మీ దొంపల్లా మీరు ఎక్కడ తయారయ్యారా బాబు మనకంటే ప్రాణం ఉన్నది మనం దాగుతానో మనం ఊతానం బాటిల్ ప్రాణం ఉన్నారా అచ్చా అట్లా అంటావా మరి బాటిల్ తయారేసిన ప్రాణం ఉంటది కదా ఇది కూడా పాయింటేరు ఆడు బాటిగాడే ఉన్నట్టున్నాడు చెప్పలేదు బాటిని మందు తయారు చేసే ముందు ఇలా పోసే ముందు బాటిల్ నువ్వు అని చెప్పలేదు ఆడు పెద్ద బాటి ఆడినట్టున్నాడు ఫీల్ అయ్యాకరా ఫీల్ అయ్యాక నేను ఫోన్ చేసి చెప్తా చేరా ఇమీడియట్లీ ఫోన్ చేయడానికి హలో డమ్మడిక డాలి గారండి ఏంటండి మీరు మందు తయారు చేసేటప్పుడు బాటిల్లో పోసేటప్పుడు చెప్తలేరా బాటిల్ నోమని మావాడు ఇక్కడ తెగ ఫీల్ అవుతాడు ఏంటి సార్ ఇట్లా అయితే ఎట్లా సార్ గాలి రెస్పెక్ట్ ఇచ్చేది చెల్లిరా నువ్వు హలో డెమ్మడెక్కే హలో డెమ్మడెక్క నీ పేరు అయితే మేము తాగిన వాళ్ళ మేము మొగుతారా కానీ ఇది ఎన్నో రోజుల నుంచి ఉంటుంది బాటిల్ కదా ఎవరా కంపెనీ వద్ద ఇది డెమ్మడెక్క నీ పేరు డెమ్మడెక్క అయితే
నీ జాబ్ నువ్వు అన్ని ఊసిపోతే చెప్తానా, ఇంకోసారి మళ్ళా బాటిల్కి తూగలేదు కదమ్మ ఒకట, నీ బాటిల్ నువ్వు నీ ఐన్స్ ఇన్స్ అన్ని కథం అయితే బిడ్డ. అరే అక్కడ దెబ్బకి ఆడేసిండ్రు, ఇక చూస్తా మరి ఏందనుకుంటున్నారా మన ఆర్ని. ఇంకోసారి చూడు వయసు పోయినప్పుడు నా పేరు చెప్పు మా అన్న. సరే సరే చెప్తా చెప్తా తాగుతా, ఇప్పటికిప్పుడే ఎక్కినట్టున్నది. అరే ఏమిరా మందు మనం ఇప్పుడు తాగుతూనే ఎక్కింది, ఇది వయసుకు వచ్చి ఎన్ని రోజులు అవుతుందో మనం బోతి ఇవ్వాల. ఇప్పుడు చెప్పినా చెప్పినా ఇప్పుడు చెప్పినా అదే రేపటి సందర్భం తాగు. మామా రిమ్మ రావాలంటే గిరా గిరా ఒక 10 రౌండ్లు తిరుగురా, అదే రిమ్మ వస్తుంది. నీకు రాదా నేను చూపిస్తాను. మామా నవ్వంటే లక్ష్మి పట్టాసే ఇలా చేస్తావా, చేస్తే రిమ్మ ఖచ్చితంగా కూసా. ఇప్పుడే ఎక్కువ అయింది ఇంటికి కూసాం అవరా. పొద్దున 10 అన్నంగా కూర్చుంటుంది, సాయంత్రం 5 అయితే అని ఇంకో 30 నిమిషాలు అయితే నా గొడ్లు నా బర్ర నా తోడు ఎవడు కట్టేయాలి మా బాబు. అరే చెప్పురా. వీడియో చాలా కష్టపడి తీసాం ఫ్రెండ్స్, జస్ట్ ఫర్ ఫన్ కోసం తీసాం ఫ్రెండ్స్. అయితే సబ్స్క్రైబ్ చేయండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. మరి దేని గురించి ఉద్దేశించి కాదు ఫ్రెండ్స్, ఓన్లీ వినోదం కోసం చేసాం. వీలైనంత వరకు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్స్ నొక్కండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అలా ఫి గుడ్ ఈవినింగ్. స్కిట్ లోపల చూసుకున్నట్లయితే మేము తాగింది మందు కాదు, పసుపు నీళ్లు. అవి మీరు ఏ బ్రాండ్కి వెళ్ళినా దొరకదు, మేము హెల్తీ కోసం తాగాము. మరి దేని గురించి ఉద్దేశించి తాగలేదు. దయచేసి మేము తాగినట్టు కానీ మేము చేసినట్టు కానీ చేయకండి, అవి ఓన్లీ పసుపు నీళ్ళు మాత్రమే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, అలా ఫి గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. మనం స్కిట్ లోపల చూసుకున్నట్లయితే మేము హాయ్ ఫ్రెండ్స్, మీ స్కిట్ లోపల చూసుకున్నట్లయితే మేము తాగిన డ్రింక్ కాదు, పసుపు నీళ్ళు. హాయ్ ఫ్రెండ్స్, ఈ స్కిట్ లోపల చూసారు మీరు, మేము తాగింది మందు కాదు, పసుపు వాటర్. Hi friends.